మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఒక మంచి సందేశాన్ని నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనము నేర్చుకుంటున్న పాఠం, హనోకు ఏలియాలు మరణించారా మరణించలేదా? హనోకు ఏలియాలు మరణించారా మరణించలేదా? ప్రియమైన దేవుని పిల్లలారా, హనోకు ఏలియాల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాలలో దేవుడు రాయించాడు. ఇవి చదువుకున్న క్రైస్తవులు, వాళ్ళను గూర్చిన సంగతులు చదివినటువంటి క్రైస్తవులకు ఈ హనోకు ఏలియాల గురించి సరిగా అర్థం కాలేదనే చెప్పాలి. ఎందుకు అర్థం కాలేదు క్రైస్తవ్యానికి అంటే, బైబిల్ని దేవుడు చెప్పిన కోణంలో, దేవుడు చెప్పిన పద్ధతిలో బైబిల్ చదవకపోవడమే దీనికి ప్రధాన కారణం. వీళ్ళకి అర్థం కాలేదు కనుకనే కొంతమంది ఏమో మరణించారు అంటున్నారు, కొంతమంది మరణించలేదు అంటున్నారు, కొందరేమో మరణించాడు మరణించి ఉండకపోవచ్చు, మరణించి ఉండవచ్చు మరణించకపోవచ్చు. అంటే సరైనటువంటి అవగాహన వీళ్ళకి లేదని మనం చెప్పవచ్చు. అర్థమైతే అందరూ ఒకే మాట మాట్లాడాలి, కానీ కొందరేమో మరణించారని కొందరేమో మరణించలేదని మాట్లాడుతున్నారు. ఇది చాలా మనకు అవసరమైన పాఠం, చాలా ఇంపార్టెంట్. బాగా మీరు ఆలోచించాలి. హనోకు ఏలియాలు మరణించారని కొందరు, మరణించలేదని ఇంకొందరు బోధిస్తున్నారు. బోధించే ఈ మాటలు ఎవరైనా బోధిస్తే హనోకు ఏలియాల గురించి, హనోకు ఏలియాల గురించే కాదు దేనిని గురించి బోధించినా బైబిల్లో వారు చెబుతున్నది అలా ఉన్నదా లేదానని మనం ఆలోచించాలి. ఎంత సేవకుడు, ఎంత గొప్ప సేవకుడు చెప్పినా, చిన్న సేవకుడు కావచ్చు పెద్ద సేవకుడు కావచ్చు, యవన ప్రాయంలో ఉన్న సేవకుడైనా కావచ్చు వృద్ధాప్యంలో ఉన్న సేవకుడైనా కావచ్చు, ఏ సేవకుడు చెప్పినా మనం జాగ్రత్త పడాలి. చెబుతున్న మాటలు బైబిల్లో అలా ఉన్నాయా లేవా, ఈ పరిశీలన అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అవసరం. యేసుక్రీస్తు వారే మార్కు సువార్త 4:24లో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త, ప్రతి ఒక్కరు తీయండి బైబిలు, మార్కు సువార్త 4:24. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీరు వినేది చూసుకోండి, ఎవరు చెప్పినా, మీరు చెప్పిన మాటలు బైబిల్లో అలా ఉన్నాయో లేదో చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి అని మనం ఎప్పుడు చెప్తామంటే, దొంగలు ఉన్నప్పుడు మోసగాళ్ళు ఉన్నప్పుడు జాగ్రత్త అని చెప్తాం మనం. దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వాళ్ళలో కూడా మోసగాళ్ళు ఉన్నారు, అబద్ధ బోధ చేసేవాళ్ళు ఉన్నారు. కనుక చెబుతున్నది బైబిల్లో అలా ఉన్నదా లేదా, ఈ ఆలోచన ప్రతి మనిషికి ఉండాలండి. చూసుకోవాలి, చూసుకోవలసిన బాధ్యత మనకుంది. కొన్ని వస్తువులు మనం కొనడానికి వెళ్ళినప్పుడు ఆ వస్తువుల గురించి గొప్పగా చెప్తుంటారు ఆ షాప్ వాళ్ళు, అయినా మనం వాళ్ళ మాటలు విను. వస్తువు మీదనే మనకు ఆ దృష్టి ఉంటుంది, ఇది మంచిదా కాదా, ఇది ఒరిజినలా డూప్లికేటా. అక్కడ బాగానే ఆలోచించాం, కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఎక్కడైనా దేవుడే కదండి, ఎక్కడైనా వాక్యమే కదండి అనే ఆలోచనలోనికి ఈరోజు క్రైస్తవ్యం వెళ్ళిపోయింది. ఏదైనా వస్తువే కదండి, ఏదైనా ఒక కంపెనీయే కదండి అని కొంటావా? కొనం మనం, మనకు నమ్మకం కలగాలి. 10 మందిని అడుగుతాం ఇది మంచిదా కాదని, కానీ వాక్య విషయంలో మాత్రం మనం వింటున్నది సరైనదా కాదా, ఇది మంచి బోధ తప్పుడు బోధ, దీని గురించి మనం
అడిగే పరిస్థితుల్లో లేము. అడిగే పరిస్థితుల్లో క్రైస్తవులు లేరు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనండి అన్నాడండి యేసుక్రీస్తు వారే. వాక్యమైన యేసుక్రీస్తు వారే వాక్యాన్ని గూర్చిన జాగ్రత్త చెప్పారు, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే భూమి మీద ఈ మట్టి శరీరాన్ని ధరించుకొని బ్రతుకుతున్న వాళ్ళంతా ఏదో ఒకరోజు మరణించాలి అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. మానవులైన వారంతా, నరులుగా పుట్టిన వారంతా ఏదో ఒకరోజు మరణించాలి. 90వ కీర్తన 3వ వచనం కొన్ని మంచి మాటలు చెప్తాను, మీరు బైబిల్లో చూడాలి. చూసిన తర్వాత ఇది నిజమా కాదా అని మీరే నిర్ధారణ చేసుకోవాలి. 90వ కీర్తన 3వ వచనంలో భక్తుడైన మోషే గారు అంటున్నారు, నీవు మనుషులను దేవా, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. మనుషుల్ని ఏం చేస్తున్నాడు? మంటికి మారుస్తున్నాడు. అంటే మనిషిగా పుట్టినవాడు మంటిగా మారాలి అంతే కదండి. ఈ హనోకు ఏలియాలు మనుషులా దూతలా? మనుషులా దేవదూతలా? మనుషులే. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. అంటే ప్రతి మనిషికి పిలుపు వస్తుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుదాం. మన్నైనది వెనకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మదాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చూసారా, మన్నైనది వెనకటి వలన అంటే మన్నైన ఈ దేహానికి దేవుడు పెట్టిన పద్ధతి ఏంటంటే మన్నైన ఈ దేహం మంటిలో కలవాలి. మన్నైనదంటే ఏదండి? మనిషి శరీరం. మన శరీరం మంటి ద్వారా చేయబడింది, మంటి నుండి తీయబడింది. ఏదో తల్లిదండ్రులైన వారు పిల్లల్ని బంగారం వెండి అంటుంటారు, కానీ వాళ్ళు బంగారంతో వెండితో చేయబడలేదు. అది పిల్లల మీద తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ. మనము బంగారంతోనో మనము వెండితోనో చేయబడలేదు, కానీ నేల మంటితో సృష్టించబడ్డాము. బైబిల్లో మనం చూస్తాం, నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయన్. అంటే మంటి ద్వారా చేయబడ్డాం మనం. ఇప్పుడు మరలా ఏమైపోవాలి? మన్నైపోవాలి. మన్నైనది వెనకటి వలనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవాలి. మన్నైన ఈ దేహం మంటిలో కలవాలి. 89వ కీర్తన మరో మాట చూడండి. 89వ కీర్తన 48వ వచనంలో మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? చూసారా, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అంటే ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి. మనిషిగా పుట్టిన ప్రతి మనిషి నరుడు మరణించాల్సిందే, అవునా? మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడు ఎవడంటే, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మనిషి మరణించాలి, ఆ తర్వాత పాతాళానికి వెళ్ళిపోవాలి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము చూడకుండా తన్ను తాను తప్పించుకోగలవాడు ఎవడు? అంటే మరణించాలి, పాతాళానికి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది అదే. అదేంటండి, భక్తులు కూడా పాతాళానికి వెళతారా అంటే భక్తులు కూడా పాతాళానికి వెళ్తారు. పాతాళంలో పరదయసు, యాతనకరమైన చోటు అనేవి రెండున్నాయి. పాతాళ లోకంలో రెండు ప్లేసులు ఉన్నాయి. ఒకటి పరదయసు, రెండు యాతనకరమైన చోటు. మూడు ఈ రెంటిని వేరు చేస్తున్న మధ్యలో ఉన్న పెద్ద అగాధం.
ఇది పాతాళలోక పరిస్థితి. భక్తుడైనా భక్తిహీనుడైనా దేవుని నమ్మిన వాడైనా నమ్మని వారైనా దేవుని కోసం కష్టపడిన వారు కష్టపడని వారంతా పాతాళ వశానికి వెళ్ళిపోవాలి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడు ఎవడు అన్నాడండి. మరణాన్ని తప్పించుకోలేము, పాతాళ వశం కాకుండా మనల్ని మనం తప్పించుకోలేము. అంటే మరణించాలి అనే మాటలు ఇక్కడ మనకి కనబడతా ఉన్నాయి. ఇక మరణాన్ని గురించి దేవుడు చెప్పిన మాట చూస్తే 116వ కీర్తన చూద్దాం, లేఖనాలను చూద్దాం. 116వ కీర్తన 15వ వచనాన్ని మనము జాగ్రత్తగా చూడగలిగితే, 116వ కీర్తన 15వ వచనం, యెహోవా భక్తుల మరణము. ఎవరి మరణం అంటే భక్తుడు మరణిస్తే దేవుడు ఆ మరణాన్ని చాలా విలువగా చూస్తాడట, అంతే కదండి. ఇప్పుడు హనోకు ఏలియాలు భక్తులా భక్తిహీనులా? భక్తులే. ఇక్కడ ఏం రాయబడిందంటే యెహోవా భక్తులు చనిపోతే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి, అనగా యెహోవా దృష్టికి చాలా విలువైనది. భక్తుల మరణం విలువైనది. మరణాన్ని ఎందుకండి ఏదో ఒక రకంగా చూస్తారు? మరణం అనేది మరో లోకానికి మనల్ని తీసుకువెళ్ళేది. మరణం అనేది ఏడు తెలుసా? మరణం ద్వారానే మనం మరో స్థలానికి మరో లోకానికి వెళ్ళాలి. ఈ మరణం అనేది రాకపోతే మనం మరో లోకానికి వెళ్ళలేము. మరణము అనేది మరో లోకానికి మనల్ని తీసుకుపోయే ఒక మంచి మార్గం. మంచి మార్గం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం చూద్దాము మాట. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చూడగలిగితే దావీదు గారు తన కుమారుడైన సొలొమోను గారితో చెప్పిన మాటలండి ఇవి. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఎలాగున ఆజ్ఞ ఇచ్చను, లోకులందరూ పోవలసిన మార్గం అన్నాడండి. లోకులందరూ పోయేదాన్నేమో మనం మరణం అంటాం, లోకులందరూ పోయేదాన్ని ఆయనేమో మార్గం అన్నాడు. అది తేడా. మనమేమో పోయేదాన్ని మరణం అంటున్నాం, ఆయనేమో మార్గం అన్నాడు. మార్గం అంటే ఏంటి మీరు చెప్పండి ఒకసారి. మార్గం ఏం చేస్తుంది? ఒక చోటు నుండి మరో చోటుకు మనల్ని చేర్చేదే మార్గం. నేను ఇప్పుడే పోలంపల్లి ఆరాధన చూసుకొని వచ్చాను. ఇప్పుడు మార్గం అనేది లేకపోతే నేను అక్కడికి ఎలా వెళ్ళగలను? మార్గం అనేది లేకపోతే తిరిగి ఇక్కడికి ఎలా రాగలను? మార్గం అనేది నన్ను ఒక చోటుకు తీసుకెళ్ళింది, అక్కడి నుంచి మరో చోటుకు నన్ను నడిపించింది. మరణము అనేది కూడా ఒక మార్గము. దావీదు గారు చెప్పిన మాట, ఎక్కడికి మార్గం? మరో లోకానికి మనల్ని తీసుకువెళ్ళే మార్గమే మరణం. మరణం లేకపోతే మనం మరో స్థలానికి దేవుడు మనల్ని మరి పరదేశంలో ఉంచాలి అంటే మరణం తప్పనిసరిగా రావాలండి. అందుకే భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువగలది. మంచిది. ఎంతవరకు మరణించాలి, మరణం విలువైనది, మరణం అందరికి వస్తుందని మనం చూసాం. ఇంకా చెప్పాలంటే మరణమును ప్రతి మనిషికి దేవుడు నియమించాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమించబడెను. ఆ మాటకు అర్థం ఏంటంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకేసారి మరణించాలని కాదు, మనిషిగా పుట్టిన వాడు తన బ్రతుకు కాలంలో ఒకసారి మరణించాలి, అంతే కదండి. మనుషులు ఒక్కసారే మృతి పొందాలంటే ఆ మాటకు అర్థం ఏంటి? మనిషిగా పుట్టినవాడు ఒకసారి మరణించాలి, ఆ తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. ఇది జరిగేది, మనుషులందరికీ జరిగేది. ఇది మనుషులు మరణించాలి, తర్వాత తీర్పులో నిలబడాలి. మరి చాలామంది హనోకు ఏలియాలు మరణించలేదు అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది లేఖనాల్లో మనం చూడాలి. హనోకు ఏలియాలు మరణించారా మరణించలేదా బైబిల్లోకి వెళదాం. బైబిల్లో ఉన్నదే నిజమవుతుంది, ఎప్పుడు మనిషి చెప్పేది నిజం అవ్వదు.
ఏమండి చాలామంది ఇప్పటికీ చాలామంది బోధకులు హనోకు ఏలియాలు మరణించకుండానే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారని చెప్పారండి ఇది నిజమా అసలు వీళ్ళు మరణించారా లేదా వీళ్ళు పరలోకానికి వెళ్ళారా మనం ఆలోచిద్దాం ముందు పాయింట్ వైస్ గా ముందు హనోకు గురించి చూద్దాం తర్వాత ఏలియా గురించి చూద్దాం వీళ్ళు పరలోకానికి వెళ్ళారా లేదా అనేది కూడా మళ్ళా చూద్దాం మనం ఈ మూడు విషయాలు హనోకు మరణించాడా లేదా ఏలియా మరణించాడా లేదా వీళ్ళు మరణించకుండానే పరలోకానికి శరీరాలతో కొనిపోబడ్డారా ఇది ఎంతవరకు వాస్తవం హనోకు గురించి ఆదికాండం ముందు హనోకు గారి గురించి చూద్దాం ఆదికాండము 5వ అధ్యాయము 23 నుండి 24 వరకు హనోకు గారిని గురించిన మాటలు ఉన్నాయి చూద్దాం హనోకు దినములన్నీ 365 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను చూసారా ఇక్కడ ప్రారంభ మాటల్లో హనోకు దినములన్నీ 365 సంవత్సరాలు హనోకు ఎంత కాలం బ్రతికాడు హనోకు గారు మంచి భక్తుడు నీతిమంతుల జాబితాలో ఉన్నవాడు కనుక ఈయనకి దేవుడు 365 సంవత్సరాలు బ్రతికే అవకాశం ఇచ్చాడు విచిత్రం ఏంటంటే ఈయన గర్భంగుండా వచ్చాడు మెతూషెల మీరు ఆ తర్వాత చదివితే మెతూషెల అతని కుమారుడు అతని గర్భం నుంచి వచ్చిన కుమారుడైతే 969 సంవత్సరాలు మెతూషెల బ్రతికాడని ఉంది ఎన్ని సంవత్సరాలు 969 మెతూషెల ఎలా బ్రతికాడో మనకు తెలియదు కానీ హనోకు మాత్రం దేవునితో నడిచాడని మాత్రం బైబిల్లో వ్రాయబడింది అక్కడ హనోకు దేవునితో నడిచెను గనుక దేవుడు అతనిని చదవాలి మీరు చదివేవాళ్ళు వదిలేకండి తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను దేవునితో నడిచాడు దేవునితో నడిచాడు 365 సంవత్సరాలు భూమి మీద బ్రతికి దేవునితో నడిచాడండి దేవునితో నడవడం అంటే ఏంటో బైబిల్లో మనం అక్షరాలను బట్టి ఆలోచిస్తే ఏ వాక్యం మనకు సరిగా అర్థం కాదు అక్షరాలలో ఉన్న ఆత్మీయ భావాలను మనం అర్థం చేసుకోవాలి నేను కనికరమునే కోరుతున్నాను బలిని కోరను అన్న వాక్య భావం ఏమిటో మీరు నేర్చుకోనండి మీరు వెళ్ళి నేర్చుకోండి అన్నాడు యూదులతో యేసుక్రీస్తు వారు ప్రతి మాట వెనక భావం ఉంటుంది అక్షరాలు చూస్తే మనకు అర్థం కాదు ఇంతకీ దేవునితో నడిచాడంటే అర్థమేంటి ఎలా నడిచాడు అసలు దేవునితో నడవగలరా ఎవరైనా మనం ఆలోచిస్తే దేవునితో నడవగలరా అంటే దేవుడు ఆత్మ దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని బైబిల్లో ఉంది ఆత్మగా ఉన్న దేవుడు మనకు కనబడడు కనబడనప్పుడు ఆయన అడుగుల్లో అడుగేసి మనం ఎలా నడవగలం ఆలోచించండి ఆత్మ అయితే దేవుడు ఆత్మగా ఉన్న దేవుడు మన కళ్ళకు కనబడకపోతే ఆయన అడుగుల్లో అడుగు వేస్తూ మనం ఎలా నడవగలం ఇంకో మాట కూడా చెప్తాను ఆత్మగా ఉన్న ఆ దేవుడు ఆకారం ఏమైనా చిన్నదా మనలాగా ఒక 5-6 అడుగుల ఆకారంలో ఉన్నవాడు ఆ దేవుడు అంటే కాదే బైబిల్లో రాయబడిన మాట ఆకాశమున సింహాసనం ఆకాశం మీద కూర్చుంటాడట భూమి నాకు పాదాలపీఠం కాదు పాదపీఠం అంటే ఒక కాలు పెట్టుకోవడం సరిపోదంట దేవుడికి మనం చెప్పేలా వేసుకుంటామో అలా దేవుడు కాలు పెడితే భూమి సరిపోద్దంట పాదాలపీఠం కాదు అక్కడ పాదపీఠం ఆకాశం మీద కూర్చుంటే అంటే మనం కుర్చీలో కూర్చున్నట్టు కూర్చుంటే మోకాల దగ్గర నుంచి అరికాలు వరకు ఎక్కడికి వచ్చింది ఈ విశాలం అంతా సరిపోయింది ఈ భూమి మీద కాలు పెడితే భూమి సరిపోయింది ఆయన పాదాల క్రింద అంటే కాలు మీద కాలేసి కూర్చుంటే ఒక కాలు సరిపోద్ది భూమి మీద రెండో కాలు కూడా అవకాశం లేదు ఒక్క కాలే మరి నిలబడితే ఎంత ఉంటాడో అందుకే బైబిల్లో సొలొమోను గారు అంటారు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరం నీకు ఎలా పడుతుంది తండ్రి అన్నాడండి ఆకాశ మహాకాశములే పట్టజాలవట అంత పెద్ద భీకరమైన రూపం మన తండ్రిది మరి అలాంటప్పుడు ఆయన అడుగుల్లో హనుకు గారు ఎలా అడుగులు వేసి నడిచాడు నడవడం అంటే అడుగుల్లో వేసి అడుగులు అడుగు వేసి నడవడం కాదు ఆ నడవడం అనే మాటల అర్థం ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా బ్రతికాడు ఇంకా చెప్పాలంటే దేవునితో సహవాసం చేశాడు ఇంకా చెప్పాలంటే మంచి ప్రవర్తన కలిగి బ్రతికాడు అది
దేవునితో నడవడం అంటే దేవుడు చెప్పినట్టుగా బ్రతకడం, దేవునితో సహవాసం చేయటం, మూడవది మంచి ప్రవర్తన కలిగి బ్రతకడం. అప్పుడప్పుడు మనం అంటుంటాం ఈ మధ్య వీడు నడకేమి బాగోలేదు అంటుంటాం. అంటే ఏంటి, వంకర టెంకరగా నడుస్తున్నాడా? కాదు, తప్పుడు మార్గాల్లో నడుస్తున్నాడని అర్థం. దేవునితో నడవడం అంటే దేవుడు చెప్పినట్టుగా నడుస్తున్నాడు, బ్రతుకుతున్నాడు. ఏమండి, దేవుని అడుగులో అడుగేసి నడవాలంటే అసలు హనోకు గారి వల్ల కాదు. అంత పెద్ద దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టని దేవుడు అడుగేసి అడుగు తీస్తే ఆయన అడిగి ఎక్కడ పడుద్ది? మనం అప్పుడప్పుడు అడుగులేస్తుంటాం, పుట్టిన పిల్లలు అప్పుడప్పుడు నడిచేవాళ్ళు మనంత అడుగు వేయలేరు. మనం పెద్ద దూరం వేస్తుంటాం అడుగు, కొంతమంది నడుస్తుంటారండి, ఎక్కడేసి అడుగు అక్కడ వేస్తుంటారు. ఒకరు బాబోయ్ వెళ్ళతో మేము మనం నడవలేమంటాం. ఆ అడుగుల్లో అడుగు వేయడానికి మన వల్ల కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, హనోకు దేవునితో నడిచాడట, దేవుడు అతన్ని ఏం చేశాడు? ఏముందండి అక్కడ, దేవుడు అతనిని తీసుకొని పోయాడు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు కనబడలేదు. అతను కనబడలేదు, ఆయన కనబడలేదని ఉంది కాబట్టి, అంటే దేవుడు శరీరంతోనే హనోకును తీసుకొని పోయాడు, అందుకే కనబడలేదు, ఆయన మృతదేహం కనబడలేదు అని చాలామంది చెప్తుంటారు. దేవునితో నడిచిన హనోకును దేవుడు తీసిపోయాడు. మరి మనం నడిస్తే ఏం చేస్తాడు దేవుడు? ఇప్పుడు హనోకును ఒక రకంగా చూసి మనల్ని ఇంకో రకంగా చూడ కదా. దేవుడికి పక్షపాతం లేదు కదా, మనకుంటుంది పక్షపాతం. దేవుడికి పక్షపాతం ఉండదు. మనము దేవునితో నడిచిన మనల్ని తీసుకుపోవాలి. మరి ఈరోజు దేవుని అడుగు జాడల్లో నడిచేవాళ్ళు లేరా? ఉన్నారు. మరి ఈయనేంటి, మరి శరీరం మరణం లేకుండా శరీరంతోనే పరలోకం తీసుకోవడం, మిగతా వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు? హనోకును గురించి సరిగా అర్థం చేసుకోలేదండి. దేవునితో నడిచిన ఇంకొక వ్యక్తి గురించి చూపిస్తాం మీకు. ఆయన ఏమయ్యాడో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆదికాండం 6:9 అందరూ బైబిల్ చూడండి. ఆదికాండము 6:9 నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు చూసారా, హనూకులాగానే నోవాహు గారు కూడా ఏం చేశాడట? దేవునితో నడిచాడట. నోవాహు గారు కూడా దేవునితో నడిచాడట. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, నోవాహు దేవునితో నడిచాడు, చనిపోయాడా? చనిపోకుండానే దేవుడు ఆయన కూడా తీసిపోయాడా? చనిపోయాడు. ఎక్కడుంది ఆ మాట? అక్కడే ఆదికాండం 9:29 చూద్దాం. ఆదికాండము 9:29 చూడండి. నోవాహు గారి గురించి ఏముందో అమ్మా, నోవాహు బ్రతికిన దినములన్నీ ఓరు నాయనం, ఈయన కూడా 950 బ్రతికాడట. అప్పుడు బాగా వినండి, అప్పుడు అతడు మృతి పొందను. ఎవరితో నడిచాడు బ్రతికున్నప్పుడు? దేవునితో నడిచాడు. హనోకు లాగానే దేవునితో నడిచాడు. బాగా వినాలి మీరు, హనోకు దేవునితో ఎలా నడిచాడో నోవాహు కూడా దేవునితో నడిచినప్పుడు హనోకుని మరణం లేకుండా దేవుడు తీసుకుపోవడం ఏంటి, నోవాహుకు మరణం ఇవ్వడం ఏంటి? అలాంటప్పుడు దేవుడు ఏమవుతాడు? పక్షపాతి అవుతాడు, పక్షపాతం చూపించిన వాడు అవుతాడు. ఇప్పుడు ఏం తేడా లేదు, హనోకు గారు ఎలా దేవునితో నడిచాడో నోవాహు గారు కూడా దేవునితో అలానే నడిచాడు. ఇందులో ఇక మనం మార్చడానికి వీల్లేదు. మరి నోవాహు గారు ఎందుకు మరణించారు, హనోకు ఎందుకు మరణించలేదు? మరణించలేదని అనుకున్నారు చాలామంది, కానీ బైబిల్ ఏం చెబుతుంది? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అంటే, ప్రతి నరుడు మరణించి తీరాల్సిందే, మరణించాల్సిందే. ఇద్దరు దేవునితో నడిచారట. ఎవరెవరు? హనోకు, నోవాహు. దేవునితో నడవడం అంటే అసలు అది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే దేవుని ముందు దేవునికి వెనకేముందో తెలిస్తే మీకు అర్థమవుతుంది, నడవలేరు ఆయనతో, ఆయన అడుగులు అడుగు ఎవరు వేయలేరని. అంటే మంచి ప్రవర్తన కలిగి బ్రతికాడని అర్థం. దేవునితో నడవలేరా ఎవరు? అంటే దేవుని అడుగుల్లో అడుగులు వేసి ముందుకెళ్ళలేరా అంటే సాధ్యం కాదు. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 3వచనం మన దేవుడు
నువ్వేం చేయుచున్నాడు? ఆయన మౌనముగా ఉండడు, ఆయన ముందర అగ్ని మండుతుందట, ముందు ఆ తర్వాత ఆయన చుట్టూ. మరి ఎలా నడవగలండి? ఆయన ముందేమో అగ్ని మండుతుందట, ఆయన చుట్టూ మామూలు గాలి కాదట, ప్రచండమైన వాయు. వాయు అంటే గాలి, ప్రచండమైన వాయు అంటే ఇక మనం అసలు నిలబడలేము అక్కడ. దేవుని ముందు, దేవుని వెనక, దేవునికి ఇరుప్రక్కల కూడా ఏముంది చుట్టూ? ప్రచండ వాయు అంటే గాలిలో లేచిపోవడమే. మొన్న ఈ మధ్య నేను కోడూరు వెళ్ళాను, 10వ తేదీన కోడూరులో మనతో సువార్త సభ పెట్టారు. ఆ రోజే భయంకరమైనటువంటి తుఫాను, సముద్ర తీర ప్రాంతం బందరు వాయుగుండం, భయంకరమైన గాలి. కోడూరు కూడా అక్కడి నుంచి ఒక 30-40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎంత గాలి అంటే నేను స్టేజీ మీద నిలబడి వాక్యం చెబుతున్నాను, స్టేజీతో నేను కూడా లేచిపోతానే ఉన్నంత గాలి. కొద్ది గాలికి అలా ఉంటే ప్రచండమైన వాయువు ఎలా ఉంటుంది అంటే, దేవునితో అడుగుల్లో అడుగు వేసి నడవడం కాదు దానికి అర్థం. మంచి ప్రవర్తన కలిగి బ్రతికారు ఎవరు అంటే హనోకు, అలాగే నోవాహు కూడా. నోవాహు మరణించినట్టుంది కానీ హనోకు మరణించకుండా దేవుడు ఆయన తీసుకొని పోయాడని, అంటే మరణమే లేదు, ఆయన మరణించలేదని చాలామంది మాట్లాడుతున్నారు. ఆ మాట మాట్లాడటానికి కూడా ఒక వచనం వాళ్ళకి ఆధారంగా కనిపించింది, హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందిన. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అంటే మరణం చూడలేదా? చూడలేదు. మరణము చూడకుండునట్లు కొనిపోబడ్డాడు అంటే మరణం చూడలేదు. ఇంతకీ హనోకు చూడని ఆ మరణం ఏది? ఇక్కడ మనం ప్రశ్న వేసుకోవాలి. క్రైస్తవ్యం ఇక్కడే ఆలోచించలేదు. విశ్వాసమును బట్టి హనోకు చూడని మరణమేది? అసలు విశ్వాసాన్ని బట్టి దేవుని పిల్లైన వారు చూడని మరణం ఏదో తెలుసా? అది రెండవ మరణం. మరణాలు రెండు ఉన్నాయండి. మరణం అనగానే ఏదో శరీర సంబంధమైనది అనుకుంటున్నారు. మరణం అనగానే ఈరోజు క్రైస్తవులు కూడా అలానే ఆలోచిస్తున్నారు. శరీర సంబంధంగా ఆలోచించకండి ప్రియులారా. మరణాలు బైబిల్లో రెండున్నాయి. మొదటి మరణంలో శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది, రెండవ మరణంలో ఆత్మ శాశ్వతంగా దేవునికి దూరం అవుతుంది, అంటే నరకానికి వెళ్తుంది. ఆ నరకమే అగ్నిగుండమే రెండవ మరణం అని ప్రకటన గ్రంథంలో ఉంది. అవునా? అగ్నిగుండమే రెండవ మరణం. అది మరణమే, శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయేది కూడా మరణమే. ఇంతకీ హనోకు చూడని మరణమేది రెండిట్లో? అది రెండవ మరణం. విశ్వాసమును బట్టి మనం చూడని మరణం ఏదంటే అదే రెండవ మరణం. విశ్వాసికి రెండవ మరణం లేదు. రెండవ మరణంలో పాలిభాగస్సుడు అవడు విశ్వాసి. ప్రియమైన దేవుని పిల్లలారా, హనోకు చూడని మరణం విశ్వాసాన్ని బట్టి ఏది అంటే అది రెండవది. మరి రెండవ మరణం తప్పించుకున్నాడంటే మరి మొదటి మరణం తప్పదు కదా. మొదటి మరణం యేసుక్రీస్తుకే తప్పలేదు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు. యేసుక్రీస్తు అందరికంటే గొప్పోడు. హనోకును ఏలియాని గొప్ప చేయకండి. యేసుక్రీస్తు కంటే హనోకు గొప్పవాడు కాదు, ఏలియా అంతకంటే గొప్పవాడు కాదు. యేసుక్రీస్తు వారు అన్నారు, నేను మీకు త్రాగడానికి నీళ్ల బావినిచ్చిన యాకోబు కంటే నేను గొప్పవాడినని సమరయ స్త్రీతో చెప్పాడు. ఎవరికంటే గొప్పవాడు? యాకోబు కంటే. తర్వాత అన్నాడు ఆయన, యోనా కంటే నేను గొప్పవాడను. బైబిల్లోనూవే. తర్వాత సొలోమోను కంటే నేను గొప్పవాడను. అందరికంటే గొప్పవాడు ఎవరో? యేసుక్రీస్తు. మరి అలాంటి ఆయన మరణించడం ఏంటి? హనోకు ఏలియాలు మరణించకపోవడం ఏంటి? వీళ్ళు మరణించకుండా పరలోకానికి పోయారని చెప్పి యేసుక్రీస్తేమో మరణించి పరలోకానికి వెళ్ళారని చెప్తే ఎవరు గొప్ప పనులు చేసావు నువ్వు? ఎవరిని గొప్ప చేసావు? యేసుక్రీస్తునేమో తక్కువ చేసి మనుషుల్నేమో గొప్ప చేసావు. బైబిల్ అర్థం కాలేదండి చాలామందికి. ప్రియమైన దేవుని పిల్లలారా, హనోకు విశ్వాసమును బట్టి చూడని మరణం ఏదంటే రెండవ మరణం. అది మనం కూడా తప్పించుకుంటాం విశ్వాసంతో బ్రతికితే. యోహాను సువార్త
చూడండి ఆ మరణవేదో యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం అందరూ చూడాలి యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచిన ప్రతివాడు విశ్వాసముంచిన ప్రతివాడు విశ్వాసముంచిన ప్రతివాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాడు మరణములో నుంచి మరణములో నుండి అంటే మరణాన్ని తప్పించుకున్నాడని అర్థం మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడంటే మరణాన్ని ఏం చేశాడు తప్పించుకున్నాడు అంటే నరకాన్ని తప్పించుకొని నిత్య జీవానికి వెళ్ళాడని అర్థం ఎవరు నా మాట విని నన్ను పంపిన నా తండ్రి యందు విశ్వాసం ఉంచినవాడు అంతే కదండి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు తప్పించుకునే మరణం ఏది రెండవ మరణం అదే నరకం అందుకే అక్కడ వ్రాయబడిన మాట మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడంటే ఏంటి మరణాన్ని దాటాడు రెండవ మరణాన్ని తప్పించుకున్నాడు అదే క్రమంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన హనోకు గారు కూడా రెండవ మరణాన్ని చూడలేదు విశ్వాసమును బట్టి చూడని మరణం రెండవది మరి అలాంటప్పుడు మొదటి మరణం వచ్చే ఉంటుంది కదా ఆయనకి మరి బైబిల్లో ఎక్కడైనా హనోకుకి మరణం వచ్చింది అని వ్రాయబడిందా అంటే బైబిల్లో దీనికి ఆధారాలు ఉన్నాయండి రోమాపత్రిక చూడండి రోమీయులకు రాసిన పత్రిక అందరూ బైబిల్ చూడండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం రోమాపత్రిక 5వ అధ్యాయం 14వ వచనం అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చెయ్యని వారి మీద ఎక్కడి నుంచి ఎక్కడికట ఆదాము మొదలుకొని అక్కడ అండర్లైన్ చేయండి ఆదాము మొదలుకొని మోషే వరకు అందరినీ ఏమేలిందట అందరు చెప్పాలి వెనకోళ్ళు కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏలింది మరణం ఆదాము మొదలుకొని మోషే వరకు వీళ్ళందరినీ మరణం ఏలిందంటే అందరూ మరణించారని అర్థం ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను ఆదాము మొదలుకొని మోషే వరకు అందరినీ మరణం ఏలితే హనోకు ఎక్కడున్నాడు ఏ కాలానికి చెందినోడు ఆదాము నుంచి మోషేకు మధ్యలో ఉన్నాడు ఆయన ఇప్పుడు మనం ఆదికాండం 5వ అధ్యాయంలో చూసాం కదా హనోకును హనోకు ఆదాము వంశావళికి చెందినవాడు ఆదికాండం 5వ అధ్యాయము ఆదాము వంశావళి అంటే ఆదాము గర్భం నుంచి వచ్చిన వాళ్ళు ఆదాము నుంచి మోషే వరకు మరణము ఏలింది ఆ మరణాన్ని హనోకు కూడా తప్పించుకోలేకపోయాడు అంటే హనోకు మరణించాడా ఖచ్చితంగా మరణించాడు శరీర సంబంధమైన మరణం హనోకు కూడా వచ్చింది వచ్చింది అనడానికి ఇంకొక మంచి రుజువు మీకు చూపిస్తాను ఎందుకంటే మనకింకొంచెం అక్కడక్కడ కొంచెం ఏదో ఎక్కడో అనుమానం ఉంటుంది ఇంతమంది చెబుతుంటే మరణించలేదని ఎంతమంది చెబుతుంటే ఈయన మరణించాడంటాడేంటి అని మీరు అనుకుంటున్నారు కదా ఖచ్చితంగా చూపిస్తాను చూడండి ఇక దీంట్లో మళ్ళీ అనుమానం రావడానికి కూడా వీలే లేదు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం హెబ్రీ పత్రిక 11:13 వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి మేము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి వీరందరూ మనం 13వ వచనంలో ప్రారంభంలో వీరందరూ అని చదివాం కదా ఎవరు వాళ్ళంతా అసలు ఎవరి గురించి చెప్పి వీళ్ళందరూ అన్నాడు కొంచెం పైకి వెళ్ళాలి అప్పుడు పైకి వెళ్తే వాళ్ళెవరో మనకు కనబడుతుంది 4వ వచనంలో హేబేలు ఉన్నాడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఎవరున్నారు పైన హేబేలు ఉన్నాడు 5వ వచనంలో ఎవరున్నారు హనోకు ఉన్నాడు 7వ వచనంలో ఎవరున్నారు నోవాహు ఉన్నాడు 8, 9, 10 వచనాలలో అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఉన్నారు ఉన్నారా ఇప్పుడు చెప్పండి మళ్ళీ వీళ్ళెవరు 4వ వచనంలో ఎవరున్నారు హేబేలు ఉన్నాడు 5వ వచనంలో ఎవరున్నారు హనోకు ఉన్నాడు 7వ వచనంలో ఎవరున్నారు నోవాహు ఉన్నాడు 8, 9, 10లో ఎవరున్నారు అబ్రహాము ఇస్సాకు యాకోబులు గుడారాల్లో నివసించారని ఉందా
పదమూడో వచనంలోకి వచ్చేసరికి వీరందరూ టోటల్గా పైన చెప్పిన వీరందరూ ఆ వాగ్దాన ఫలమును, దేవుడు చేసిన ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి మేము తామంటే మేమెవరం అంటే భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకున్నారంట. భూమి మీద బ్రతికేటప్పుడు అలా ఒప్పుకొని విశ్వాసముతో బ్రతికి మృతి నొందిరి. అందులో ఎవరున్నారు? మరి ఈ లిస్టులో హనుకున్నాడు కదండి. మృతి నొందిరి అని దేవుడు చెప్పాడంటే హనుకు కూడా ఏమయ్యాడు? మృతి నొందాడు. మరి అక్కడేమో మరణం చూడకున్నట్లు కొనిపోబడిన అన్నాడు, అది రెండవ మరణం. మృతి నొందిన అంటే అది మొదటి మరణం. అంటే శరీరాన్ని బట్టి హనుకు కూడా ఏమయ్యాడు? మరణించాడు. దీనికి ప్రపంచంలో అడ్డు చెప్పగలిగిన వాడు ఎవడో లేడు. ఉన్నాడా? ఉంటే దీనికి సమాధానం చెప్పాలి. విశ్వాసము గలవారై మృతి నొందిరి అన్న మాటకు మృతి నొందలేదని చెప్పడానికి అసలు తన జ్ఞానం సరిపోదు. ఎందుకంటే బైబిల్లో దేవుడు మృతి నొందారు అని ఉంది, రాశాడు. అంటే హనుకు కూడా ఆ లిస్టులో ఏమయ్యాడు? మృతి నొందాడు. ఒక విషయం మనకు అర్థమైంది, హనుకు అందరిలాగే మృతి నొందాడు, రెండవ మరణాన్ని మాత్రం తప్పించుకున్నాడు. ఇప్పుడు ఏలియా సంగతి ఏంటి? ఏలియా కూడా మరణించకుండానే పరలోకానికి వెళ్ళారంటున్నారు కదా, మరి ఈయన సంగతి కూడా చూద్దాం ఒకసారి ఈయన సంగతి చూద్దాం. రెండవ రాజుల గ్రంథం తీయండి, బైబిల్ తీయండి. రెండవ రాజుల గ్రంథం 2:9 చదువుదామండి. 2:9 వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయగూరుదు దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చునట్లు దయచేయమని. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. బా ఏమండి, తర్వాత ఇంకేం జరిగించండి. 11 వారు ఇంకా వెళ్ళుచుండగా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఇది చదువుకొని చాలామంది ఏలియా కూడా మరణించలేదు, మరణించకుండానే పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. వాళ్ళకున్న ఆధారం ఇది. మరి ఈ వాక్యం ఈరోజు క్రైస్తవులకు అర్థమైందా అంటే అర్థం కాలేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారండి. ఎవరాళ్ళు? ఏలియా, ఏలీషా. వీళ్ళిద్దరు ఎవరంటే గురువు శిష్యులు. గురువుగారు ఏలియా మామూలుడు కాదు, ఆకాశం నుంచి అగ్నిని దించాడు, అంత శక్తి సామర్థ్యాలు దేవుడు ఇచ్చాడు. 3.5 సంవత్సరాలు ఆయన ప్రార్థన చేస్తే వర్షం పడలేదంట. చాలా చాలా అద్భుతాలు చేశాడు, మంచి వరాలు కలిగిన వ్యక్తి. ఎవరు? ఏలియా. మరి ఈ శిష్యుడు ఏలీషా ఎవరంటే ఆయన శిష్యుడు. ఏలీషా గారికి ఒక విషయం అర్థమైందండి, మా అయ్యగారు ఈరోజు భూమి మీద నుంచి తీసివేయబడుతున్నాడు అన్న సంగతి ప్రవక్తగా ఆయనకు అర్థమైంది. ప్రవక్తలకు జరగబోయేదంతా తెలుసు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రవక్తలకు, ప్రవక్తల శిష్యులకు కూడా అర్థమైంది. ఈయన గారి శిష్యుడు ఏలీషాకు కూడా అర్థమైంది. అర్థమైన తర్వాత, మా అయ్యగారు ఇక్కడ నుంచి పోకముందే నేను ఆయన దగ్గర నుంచి ఏదో ఒకటి సంపాదించుకోవాలా అని బంక పట్టుకున్నట్టు వెంటాడుతున్నాడండి. ఎటుపోయినా అటు బోదనాడు. ఆయన ఆలోచన ఏంటంటే, నేను భూమి మీద నుంచి తీసివేయబడ్డానని తెలిస్తే నా శిష్యుడు బాధపడతాడేమో, తెలియకుండా వెళ్ళిపోతే పోలా, ఎందుకంటే నన్ను బాగా ప్రేమించాడు గనక ఇతను కొంచెం దూరం పెడితే బాగుంటుంది అనుకున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను కొంచెం బేతేలుకి వెళ్ళాల పనుంది, దేవుడు వెళ్ళమన్నాడు, నువ్వు ఎక్కడుండంటే యెహోవా జీవముతోడు నా జీవముతోడు నేను నిన్ను విడవనే విడవ. ఎక్కడ మాటలు చూస్తే మీరు 2:2 ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను.
ఎలీషా యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరూ బేతేలు వరకు వచ్చారు. మళ్ళీ ఆ బేతేలు నుంచి నన్ను దేవుడు మరి ఎరుకోకు వెళ్ళమన్నాడంటే ఆయన ఎరుకోకు కూడా వచ్చేసాడండి. ఎక్కడికి పోయినా అక్కడికి వెళ్తున్నాడు వస్తున్నాడు అంటే బంక పట్టినట్టు పట్టాడు, వదిలేటట్టు లేడు. చివరికి అడిగాడు, నాయన అసలు ఏంటి నన్ను వదిలిపెట్టవు నువ్వు, నీ కోరిక ఏంటి చెప్పన్నాడు. నేను తీయబడతానన్న సంగతి నీకు అర్థమైంది. వారు దాటిపోవుచుండగా దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు, నేను పోతానని అర్థం చేసుకున్నావు కదా, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదో దానిని అడుగుమని చెప్పగా ఒక కోరిక కోరాడు. కష్టతరమైన కోరిక ఏంటది? నీకు కలిగిన ఆత్మలో నాకు రెండు పాళ్ళు కావాలి అన్నాడు. అండి కనుక నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది అన్నాడు. కోరిక కోరావు కానీ అదేదో కొంచెం కష్టంగా ఉంది. ఒక కండిషన్, నేను కాదనడం లేదు కానీ ఒక కండిషన్ పెడతాను. ఏంటా కండిషన్ అంటే, నేను భూమి మీద నుంచి తీయబడిన నాడు, నేను తీయబడినప్పుడు, ఈరోజు తీయబడుతున్నాను కదా, నీకు గనక నేను కనబడ్డానో, అంటే నా శవం గనక నీకు కనబడిందో, నువ్వు కోరింది నీకు దక్కుతుంది. నా శవం నువ్వు చూడకపోతే, కనబడకపోతే నువ్వు కోరింది నీకు దక్కదు అన్నాడు. ఇప్పుడు దక్కాలా దక్కకూడదా? ఇప్పుడు అది జరగకూడదు. అలాగని ఎలీషాకు శక్తిని దేవుడు ఇవ్వలేదని కాదు, రెండంతలు అడిగాడే ఏమండి, అప్పటికి ఇంకా ఎదగలేదు, శిష్యుడిగా ఉన్నాడు. నేను మాట చెప్తాను, చిన్నపిల్లలుగా ఉన్నోళ్ళు 2 రూపాయలు రూపాయో 5 రూపాయలు అడిగితే మనం వెంటనే ఇచ్చేస్తాం. ఎందుకంటే వాడి స్థాయి అది. 5 రూపాయలు అంటే పెద్ద కష్టం కాదు, పోరా కొనుక్కోనుకో, 10 రూపాయలు అని ఇస్తాం మనం. ఏమండి 500 అడిగాడు అనుకోండి, 5 ఏండ్లోడు, ఓరే నాయన నీకు 500 ఎందుకురా, ఇస్తే ఏం చేస్తాడు? చింపి పడేస్తాడు. అందుకే నువ్వు అంత ఎదగలేదు నాయన, ఇప్పుడు ప్రస్తుతానికి అది కష్టతరం. ఒక కండిషన్, నిన్ను బాధ పెట్టను కానీ ఒక మాట చెప్తాను, నేను ఇక్కడ నుంచి తీయబడగానే నా శవం నీకు కనిపించిందా, నా ఆకారం నీకు కనిపించిందా, నువ్వు అడిగింది నీకు దక్కుతుంది. కనిపించలేదా, ఇక నువ్వు అడిగింది నీకు దక్కదు. కనిపించాలా కనిపించొద్దా? కనిపించాలా కనిపించొద్దా? కనిపించకూడదు. ఏలియా గారు ఆలోచన అది. అందుకే కనబడలేదు ఆయన ఈ లోకంలో నుంచి తీయబడినప్పుడు. ఆయన శవం కనిపించలేదు. ప్రవక్తల శిష్యులందరూ కూడా ఆ ప్రాంతం అంతా వెతికారండి, కానీ ఆయన శవం కనబడలేదు. ఎందుకు కనబడలేదంటే ఒక కండిషన్ పెట్టాడు, కనబడితే నీకు దక్కుతుంది, కనబడకపోతే అది నీకు దక్కదు. అందుకే కనబడలేదు. అలాగని మరణించలేదా? మరణించి తీరాలి. ఎందుకంటే వచ్చిన రథాలు ఏంటవి? అక్కడ వచ్చిన రథం ఏంటి? అగ్ని రథమును. చదవండి అక్కడ అగ్ని రథమును. 11వ వచనం, వారు ఇంకా వెళ్ళుచుండగా, అంటే మాట్లాడుకుంటూనే వెళ్తున్నారు, ఈ లోపల అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడి గాలి చేత ఆకాశమునకు. ఈ అగ్ని రథము అగ్ని గుర్రములు అంటే అగ్ని రథంలోకి వెళితే, అగ్ని గుర్రాల్లోకి వెళితే మన శరీరం తట్టుకుంటుందా? ఏమవుతుంది అగ్నిలో పడగానే? ఏమవుతుంది మన శరీరం? కాలిపోతుంది. అంటే ఏలియా గారి ఆయన ప్రాణాన్ని దేవుడు తీయగానే ఆ తర్వాత, అంటే దేవుడు తీసుకోవడానికి ఒక క్షణం కూడా పట్టదు కదండి, వెంటనే ఆ అగ్ని రథాల్లో, నేను అనుకుంటున్నాను ఆ రథాలలో అగ్నిలో అదేమైపోవాలి? కాలి బూడిదైపోవాలి, కనబడలేదు. అగ్నిరథాలు అన్నాడు. అందుకే అగ్నిరథాలు నిజంగా ఏలియా గారు ఏమండి వృద్ధాప్యం వచ్చి ఏదో ఆరోగ్యం బాగోలేక మంచాన పడి చావలేదండి. మంచి మరణం. చాలామంది మంచాన పడకుండా అనుకోకుండా చనిపోతే ఏమంటారు ఆ మరణాన్ని? అనుకోకుండా మరణిస్తే బాబరే మంచి మరణం, చాలా మంచి మరణం ఇచ్చాడు. కానీ ఆయన మృతదేహం మాత్రం కనబడలేదు. కారణం ఏంటంటే ఒక కండిషన్ ఉంది కనుక కనబడకుండా అయిపోయింది. ఆకాశమునకు ఆరోహణుడు ఆయనంటే ఏంటి అర్థం? అంటే ఈ శరీరం ఏమండి, ఈ శరీరం దహించి వేయబడిన తర్వాత ఆత్మ నిరుందు చూసారా, అది ఆకాశమునకు ఏమైపోయిందట? ఆరోహణం అయిపోయింది. ఆరోహణం ఆకాశం అంటే ఏంటి? ఆకాశానికి ఆరోహణం అయిపోవడం అంటే చాలామంది అనుకున్నారు పరలోకానికి వెళ్ళాడు అనుకున్నారు. ఆకాశము అంటే లోకము అని అర్థం. ఆకాశము అంటే అర్థం లోకం. ఇప్పుడు మనం ఉన్నది ఏంటో తెలుసా? ఇది ఆకాశమే. ఇదేంటి? దేవుడు జలముల మధ్య, సృష్టి ప్రారంభంలో జలముల మధ్య ఒక విశాలం చేసి విశాలానికి పెట్టిన పేరేంటి? ఆకాశం. ఇప్పుడు మనం విశాలంలోనే ఉన్నాం.
దీని పేరేంటి? ఆకాశం. తర్వాత పరలోకం కూడా ఆకాశమే. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా అన్నాడు భక్తుడు. పాతాళం కూడా ఆకాశమే, అది మూడవ ఆకాశం. పౌలు గారు చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుతూ 14 సంవత్సరాల క్రిందట ఒక వ్యక్తి చనిపోయాడు, నాకు తెలుసు, అతడు మూడవ ఆకాశమునకు కొనిపోబడను. ఎన్నో ఆకాశం అట అంటే ఆకాశాలు ఎన్నో ఉన్నాయి చెప్పాలి. ఏంటంటే మరీ అసలు మాట్లాడలేదు. మూడవ ఆకాశానికి కొనిపోబడ్డాడంటే ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? మూడు. ఒక ఆయన అన్నాడు, మూడో ఆకాశం అని ఉంది కానీ ఒకటో ఆకాశం అని రెండో ఆకాశం అని ఎక్కడ లేదు కదండి విజయరావు గారు అంటున్నాడు. మూడో ఆకాశం అన్నాడంటే ఒకటి ఉంటుంది, రెండోది ఉంటుంది. మీ ఇంటికి వచ్చి ఎవరైనా, ఎవరండి ఈ అబ్బాయి అంటే, వీడు మాకు మూడో అబ్బాయి అని అన్నారనుకోండి మీరు, అంటే నీకు ఒకటో వాడు నీకు రెండో వాడు కూడా ఉన్నాడా అంటే నువ్వు ఎలా స్పందిస్తావు? ఇప్పుడు ఈ అబ్బాయి మాకు మూడో అబ్బాయి అని మీరు అన్నారనుకోండి, అంటే నీకు ఒకటో వాడు రెండో వాడు కూడా ఉన్నాడా అంటే మూడో వాడు అంటేనే ఒకటో వాడు రెండో వాడు ఉన్నాడని అర్థం. ఒకటి రెండు లేకుండా మూడో వాడు ఎలా వస్తాడండి? మూడవ ఆకాశం అంటేనే ఒకటి రెండు ఉన్నాయని అర్థం. కనీస జ్ఞానం లేదు. ఒక ఆయన వచ్చి అన్నాడు, ఏమండి విజయరావు గారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఉంది, కొరింథీయులకు రాసిన 11వ పత్రిక ఉంది, మధ్యలో 9 పత్రికలు ఏమయ్యాయి అని అడుగుతున్నాడండి. బా, ఏం క్రైస్తవులండి. ఏమడిగాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఉంది, కొరింథీయులకు రాసిన 11వ పత్రిక ఉంది, మధ్యలో 9 ఏమయ్యాయి? ఎక్కడ చూశాడు? ఇప్పుడు బైబిల్కు ముందు ఆ గ్రంథాల వివరం, గ్రంథాల పేర్లు ఉన్నాయి కదండి, అక్కడ రోమన్ అంకెలు ఉంటాయి. మొదటి పత్రిక అంటే ఒక గీత పెట్టి, రెండవ పత్రిక అంటే రోమన్ అంక, అది రెండు గీతలు. ఈ రెండు గీతలను చూసి ఈ చదువు లేని జ్ఞానం లేని అజ్ఞాని 11 అనుకున్నాడు, మధ్యలో 9 ఏమైపోయింది, మనం ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పండి? వాడిని ఎలా చూడాలి? ఇలాంటి వాళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నందుకే బైబిల్ ఇంతవరకు సరిగా అర్థం కాలేదు. నిజం చెప్తే మమ్మల్ని ఏమంటారంటే వీళ్ళు మంచివాళ్ళు కాదు. నిజం చెప్పేవాడు ఎప్పుడు మంచివాడుగా కనబడడు. అబద్ధాలకి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఏమండి, మీరు బైబిల్ చూడండి, బైబిల్లో అది ఉంటేనే నమ్మండి. ఎంతటి వాడు చెప్పినా బైబిల్లో ఉండాలి. బైబిల్ సామాన్యంగా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు చూద్దాం, ఆకాశం అంటే ఆకాశానికి ఏమయ్యాడు? ఆరోహణుడయ్యాడు. అంటే ఇంతకు ఏ ఆకాశమో చెప్పలేదు అక్కడ. ఆకాశమునకు ఆరోహణుడయ్యాడని ఉంది కానీ అది మొదటి ఆకాశమా, అది రెండవదా, ఇది మూడవదా? మొదటిది పరలోకం, రెండు భూలోకం. మధ్యాకాశానికి ప్రభు వస్తాడంటే మనోళ్ళు పైకి చూస్తున్నారు. మధ్యాకాశం అంటేనే భూలోకం. ఒకటోది పరలోకం, మూడోది పాతాళం. మధ్యాకాశం ఏదవుతుంది అప్పుడు? భూలోకం. ప్రభు వచ్చేది భూలోకానికి, అయితే నువ్వు పైకి చూస్తావేంటి? ఇక్కడికే వస్తాడు ఆయన మనల్ని తీసుకుని పోవడానికి. అంటే ఈ వివరణ తెలియదా ఈరోజు క్రైస్తవ్యానికి? తెలియదండి. ఆకాశమునకు ఆరోహణుడయ్యాడని ఉంది కదా అక్కడ. ఇంతకీ ఏ ఆకాశానికి పోవాలి? పోతే మరణించినోడు ఎక్కడికి వెళ్ళాలా? ఈ లోకాన్ని విడిచిన వాడు వెళ్ళవలసిన ఆకాశం ఏది? మూడో ఆకాశం. మూడో ఆకాశం పైన ఉందా కింద ఉందా? కింద ఉంది. మరి ఆరోహణుడైపోయాడని ఉంది కదా అన్నారు చాలామంది మెలికే. అసలు ఆరోహణమయ్యాడంటే అర్థం ఏంటో బైబిల్లో చూద్దాం. ఇప్పటివరకు క్రైస్తవ్యానికి తెలిసింది ఆరోహణం అంటే పైకి పోవడమే. ఆరోహణమాయననగా అర్థం ఏంటో బైబిల్లో ఉంది. ఒక్కసారి మీరు బైబిల్లో ఎఫేసియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫేసియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి చూడండి ప్రియులారా. 8వ వచనం నుండి, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఇక్కడ చూడండి ఎంత క్లారిటీగా చెప్పాడు, ఆరోహణమాయననగా. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది. ఇప్పుడు చెప్పండి, ఆరోహణం అంటే పైకి పోయినా ఆరోహణమే, క్రిందికెళ్ళిన ఆరోహణమే. అక్కడేముంది? ఆరోహణమాయన అనగా. ఎందుకంటే మనం పొరపాటు ఆలోచిస్తాం కదండి. ఏమండి, యేసుక్రీస్తు ఆరోహణమయ్యాడు. మొట్టమొదట ఆయన వెళ్ళింది పరలోకానిక పాతాళానిక మీరు నాకు చెప్పాలి. మరణించగానే వెళ్ళింది పాతాళానిక పరలోకానిక? పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలోనే ఉంది పరదయసు. సిలువలోని దొంగతో అన్నాడు, నేడే నీవు నాతో కూడా
నేడు నేను చనిపోతాను, నేడు నువ్వు కూడా చనిపోతావు. కనుక మనిద్దరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం? పరదేశుకు. పరదేశు ఎక్కడుంది? పాతాళ లోకంలో ఉంది. ఆయన ఆరోహణమాయన అనగా భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది. అంటే ఆరోహణం అంటే పైకి వెళ్ళిన ఆరోహణమే, క్రిందకు వెళ్ళిన ఆరోహణమే. ఇంతకీ ఆకాశమునకు ఆరోహణుడయ్యాడు ఏలియా, ఎటు వెళ్ళుంటాడు? లెక్కల ప్రకారం ఎక్కడికి వెళ్ళాలి? భూమి యొక్క క్రింది భాగములకే దిగిపోవాలి ఆయన ఆత్మ. శరీరం పంచభూతాలను కలిసిపోయి ఉండాలి. మన శరీరం అండి కాల్చిన, చాలామంది కాలుస్తారు కదండి, కాల్చిన వాళ్ళు వాళ్ళ శరీరాలు ఉండవు అనుకోకండి. కాల్చిన, పూడ్చిన, నీళ్ళలో కలిసిపోయిన పంచభూతాలు దాటి ఎక్కడికి మన దేహం వెళ్ళదు. ఈ పంచభూతాలు అనేవి ఒక ఫ్రిజ్ లాంటిది. ఇది ఫ్రిడ్జ్లో మనం ఎలాగ వస్తువులు భద్రపరుస్తామో ఈ పంచభూతాల్లో మానవ దేహాన్ని అలానే దేవుడు భద్రపరుస్తాడు. నీళ్ళలో కలిసిపోయిన వాడు లేవాలి, అగ్ని ద్వారా బూడిదైపోయిన వాడు కూడా లేవాలి. అంటే గాలిలో కలిసిన వాడు లేవాలి, నేలలో కలిసిన వాడు లేవాలి, అందరూ లేవాలి. ఇంతకీ ఏలియా ఎక్కడికి వెళ్ళి ఉండాలి? ఆరోహణం అనగానే పైకి అనుకున్నారు వీళ్ళంతా. ఆరోహణం అంటే భూమి యొక్క క్రింది భాగాలకు దిగినని అర్థమిచ్చున్నది. అంటే ఆయన శరీరం ఎందుకు కనబడలేదంటే ఒక కండిషన్ పెట్టాడు గనక, అది ఆయనకి ఇష్టం లేదు గనక. ఆ తర్వాత దేవుడు వరాలు ఇచ్చాడండి, ఎలీషా గారికి ఇవ్వలేదని నేను అనడంలా. కానీ అప్పుడు ఆయన ఉన్న స్థితిలో అంత గొప్ప వరాలు అనేవి అవి కష్టతరంగా ఉందని అన్నాడు ఇవ్వడం. అందుకే ఆయన దేహం కనబడలేదు. కనబడలేదని చావలేదంటావా? ఆకాశమునకు ఆరోహణుడైపోయాడని శరీరంతోనే పరలోకానికి వెళ్ళాడని చెప్తావా? అసలు నేను ఒక మాట చెప్తానండి, శరీరాలతో ఎవరైనా పరలోకానికి వెళ్ళడం సాధ్యమా? సూటిగా ప్రశ్నించా నేను, శరీరాలతో ఎవరైనా పరలోకానికి వెళ్ళగలరా? వెళ్ళలేరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం అందరు తీయండి. మొదటి కొరింథీ 15:50, సహోదరులారా నేను చెప్పునది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు అంటే పరలోకానికి ఈ రక్తము, ఈ మాంసముతో, ఈ శరీరంతో, శరీరంలో ఉన్నది రక్తం మాంసమే కదండి, అంటే ఈ శరీరంతో మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము. మరి బైబిలే రక్త మాంసములతో ఈ దేహంతో మనం పరలోకానికి వెళ్ళలేమని చెబితే హనోకు ఏలియాలు పరలోకానికి శరీరంతో వెళ్ళారని వాళ్ళని ఏం చేయాలి మనం? వాళ్ళకి ఏం చెప్పాలి? బైబిల్లో ఒకచోట ఒక రకంగా, ఇంకో చోట ఇంకో రకంగా ఉండదు. మన ఆలోచనలోనే పొరపాటు ఉంటుంది, మనం అర్థం చేసుకోవడంలో తేడా. రక్త మాంసములు గల ఈ దేహం దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు అన్నప్పుడు మనకి ఈ హనోకు ఏలియాలు ఎలా వెళ్ళారు అంటే ఖచ్చితంగా వాళ్ళు శరీరంతో పరలోకానికి వెళ్ళలా. అసలు పరలోకానికి వెళ్ళారని చెప్పడం కూడా అది బైబిలుకు విరుద్ధమైన మాట. పరలోకానికి ఇంతవరకు ఎవరు వెళ్ళలేదండి, ఎంతవరకు వెళ్ళలేదు. అదేంటండి పరలోకానికి? అందరూ పత్రికల్లో ఏం పెడుతున్నారు? స్వర్గస్థులయ్యారు, స్వర్గస్థులయ్యారు, స్వర్గస్థులయ్యారు అంటుంటే మీరేంటండి పరలోకానికి వెళ్ళలేదు అంటున్నారంటే బైబిల్లో ఆధారం ఉంది. అసలు వీళ్ళు పరలోకానికి వెళ్ళారా? హనోకు ఏలియాలు యేసుక్రీస్తు ఏం చెప్పాడో చూద్దాం. మరి యేసుక్రీస్తు వారి మాట నమ్మాలి కదండి మనం. ఎవరి మాట నమ్మినా నమ్మకపోయినా యేసుక్రీస్తు మాట మాత్రం తప్పకుండా నమ్మాలి. నమ్మకపోతే పరలోకం లేదు మనకి. ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు? యోహాను సువార్త అందరూ చూడండి, యోహాను సువార్త 3:13. యోహాను సువార్త 3:13. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయినవాడు చెప్పాలి. మంది మళ్ళీ చెప్పాలి అన్నమాట, పరలోకమునకు ఎక్కిపోయినవాడు. ఎక్కిపోవడం అంటే పైన ఉంది కదండి, పరలోకం పైన ఉంది. ఎక్కడం అంటే పైకి. బాగా వినాలి మీరు ఈ మాట. ఏమండి ఈ మాట యేసుక్రీస్తు వారు చెప్పేటప్పటికీ హనోకు ఏలియాలు మరణించారా మరణించలేదా? మరణించారు. వాళ్ళు మరణించిన చాలా కాలానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన అంటున్నాడు, పరలోకంలో ఉన్న నేను తప్ప పరలోకంలో నుండి దిగినోడు లేడు, పరలోకానికి ఎక్కిపోయిన వాడు కూడా
ఎవ్వడు లేడు. ఒకవేళ హనోకు ఏలియాలు పరలోకానికి ఎక్కిపోతే యేసుక్రీస్తు ఏమనాలంటే హనోకు ఏలియాలు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు? ఎంత క్లియర్గా ఉందండి బైబిల్లో, ఎంత క్లియర్గా ఉంది. మరి ఇవన్నీ వదిలిపెట్టారండి. ఇప్పటికీ చాలామంది నమ్మకం ఏంటంటే చనిపోయిన భక్తులంతా పరలోకానికి వెళ్తున్నారని. తప్పు కదండి. పరలోకానికట అందరూ ఒకేసారి వెళ్ళాలట. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఎవరు చనిపోతే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయి పరలోకాన్ని ఆక్రమించుకొని ఆ స్థలాలన్నీ ఆక్రమించుకొని వాడుకొని మొత్తం పాత చేసి మనం వెళ్ళేసరికి మొత్తం పాతదయ్యేటట్టుగా చేసిపోయి అట్లా ఉండకూడదట. అందరూ ఒకేసారి వెళ్ళాలి. మనము లేకుండా ఎవరు పరలోకానికి వెళ్ళకూడదు. హెబ్రి పత్రికలో విశ్వాస వీరుల జాబితా ఉంది కదండి, ఆ విశ్వాస వీరుల గురించి చెబుతూ ఆయన అన్నాడు. హెబ్రి పత్రిక చివరి మాట చదివి ముగించుకుందాం. హెబ్రి పత్రిక 11:39 చదవాలి. అమ్మా వీర, అక్కడ ఎంత మంచి మాట అంటే అది వీరందరంటే మనం పైన 4 హేబేలు మొదలుకొని దేవుడు చెప్పిన ఈ విశ్వాస వీరులందరన్నమాట. 39 వీరందరూ, హెబ్రి 11:39, ఈ నీతిమంతుల జాబితాలో ఉన్న వీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా. అమ్మ అర్థమవుతుందా? మనము చెప్పాలి. మనము, మనమంటే ఎవరు? మనమే. ఇప్పుడు ఈ వాక్యం చదివే మనమే. మనం లేకుండా వాళ్ళు వెళ్ళడానికి కుదరదట. మనము లేకుండా సంపూర్ణులు కాకూడదని. పరలోకం వెళ్ళారంటే వాళ్ళకి అయిపోయినట్టే. మనం లేకుండా దాన్ని ఆక్రమించకూడదు. వాళ్ళు సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైందంటే పరలోకమును ముందుగా సిద్ధపరచను గనుక వీరు అంటే ఈ విశ్వాస వీరులు ఆ వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. అంటే వీళ్ళు పరలోకానికి వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఎక్కడున్నారు మరి? పరదయసులో ఉన్నారు. పరదయసులో ఉన్నారు, పరలోకానికి వెళ్ళలేదు. ఏమండి నేను ఒక మాట అడుగుతాను, చనిపోయిన వాళ్ళల్లా పరలోకానికి వెళ్తే యేసుక్రీస్తు ఎందుకు రావాలి? అసలు రెండవ రాకడలో ఆయన రావడం అవసరమా? చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టే స్వర్గస్థులు అయిపోతే యేసుక్రీస్తు ఎందుకు రావాలండి? యేసుక్రీస్తు రాకడ ఎందుకంటే హెబెలు మొదలుకొని యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తు రావాలా. అప్పుడు ఆయన వచ్చిన రోజు ఏం జరుగుతుంది? సమాధులు తెరవబడతాయి కదా. అంటే ఎవరెవరైతే భూమి మీద చనిపోయారో వాళ్ళందరి సమాధులు తెరవబడతాయి. అప్పటి వరకు పరదేశంలో ఉన్న ఆత్మ ఏం చేస్తుందంటే ఈ సమాధిలో ఉన్న ఈ దేహాన్ని ధరించుకుని యేసుక్రీస్తు ముందు నిలబడాల. నిలబడినప్పుడు కుడివైపున కొంతమంది, ఎడమవైపున కొంతమంది. ఆ రోజు హనోకు ఏలియాలు కూడా అందులోనే ఉంటారు. అలా బ్రతికిన వాళ్ళంతా ఉంటారు. అప్పుడు ఆయన అంటాడట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును ఇప్పుడు మీరు స్వతంత్రించు. అప్పుడు స్వతంత్రించుకోవాలి. కానీ చనిపోయినోడు చనిపోయినట్టే స్వతంత్రించుకుంటే మన పనేంటి చెప్పండి ఒకసారి? అందుకే దేవుడు, నా పిల్లలారా, అందరూ ఒకేసారి పరలోకం అడుగు పెట్టాలి. అందరూ అంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళంతా ఏం చేస్తున్నారు చెప్పండి? అబ్రహాము గారు కానీ దావీదు గారు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. దానికోసం హెబ్రి 11:11 చదవండి. హెబ్రి పత్రిక 11:10 చదవండి. 10 ఏలయనగా, హెబ్రి 11:10, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము బా ఇంకా ఎదురు చూపులోనే ఉన్నారట. చూస్తున్నారట, చూస్తున్నాడు ఎప్పుడు వస్తాడు ప్రభు, రెండవ రాకళ్ళు ఆయన ఎప్పుడు వస్తాడు, మేమందరం ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి. ఎదురు చూపులోనే ఉన్నాడా, వెళ్ళిపోయాడా? అక్కడ ఏముంది మళ్ళా చదవండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పి, దేనికి? పరలోకాన్ని మన కొరకు ఆయన చెక్కాడు, పరలోకాన్ని నిర్మాణం చేశాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం, అంటే ఆ పరిశుద్ధ పట్టణం, పరలోక పట్టణం అది. ఆ పట్టణం కొరకు అబ్రహాం ఏం చేస్తున్నాడంట? ఎప్పుడో చనిపోయిన అబ్రహాం, పాత నిబంధనలో చనిపోయిన అబ్రహాము హెబ్రి పత్రిక రాసేటప్పటికి ఇంకా ఎదురు చూపులోనే ఉన్నాడంట. మరి మనవాళ్ళు ఏంటి అందరిని పంపించేస్తున్నారు? ఏమండి ఈ వాక్యాన్ని గనక మనం తప్పుగా విని అపార్థం చేసుకుని చచ్చామా,
నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే వాక్యమే మనలను పరలోకానికి తీసుకుపోతుంది. మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం కనుక ఈ వాక్యాన్ని నువ్వు తప్పుడుగా వింటే నువ్వెలా అసలు హనోకు ఏలియాలు మరణించలేదా అంటే వాళ్ళు మరణించారు, మరణించి తీరాలి, మరణించారు బైబిల్ ప్రకారంగా. వారు విశ్వాసము గలవారే ఏమయ్యారనుంది, మృత్యునుంది. మరి శరీరాలతో పరలోకానికి వెళ్ళారా? ఇది పశ్చాపాతం. శరీరం పరలోకానికి అసలు వెళ్ళనే వెళ్ళదు. ఇంతవరకు పరలోకానికి వెళ్ళలేదు ఎవరు, అందరూ ఉండేది పరదేశులోనే. మళ్ళా పరలోకానికి వెళ్ళాలంటే ఆ యేసుక్రీస్తు వచ్చినప్పుడే తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళడానికి వీలు లేదు. మనము లేకుండా వారు వెళ్ళకూడదు. ఎంత ప్రేమామూర్తి అంటే తన పిల్లలందరినీ ఒకేసారి పరలోకానికి తీసుకోవాలనుకుంటున్నాడు. హనోకు ఏలియాలు మరణించలేదా అంటే వాక్యాన్ని బట్టి వాళ్ళు 100% వాళ్ళు మరణించారనే మనం నమ్మాలి. దేవుని వాక్యాన్ని బట్టి మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? యేసుక్రీస్తే మరణించారు. హనోకు ఏలియాలు మరణించలేదు, యేసుక్రీస్తు మరణించారంటే యేసుక్రీస్తు నువ్వు తక్కువ చేసినట్టే. ఆ మహానుభావుడే మరణించినప్పుడు హనోకు ఏలియాలు కూడా మరణించారు, కానీ ఆ మాటలు సరిగా అర్థం కాలేదు సమాజానికి.